सीबीआई डायरेक्टर प्रवीण सूद को एंपी वाईएस अविनाश रेड्डी लेख राशार विवेक केस गतंलो विचारिंचिन एसपी राम सिंग पै फिर्याद चेसार पक्षपात वैखरितो राम सिंग दर्याप्तु चेसारनी आरोपिंचार राम सिंग चेसिन दर्याप्तु तीरुनु समीक्षिंचालनी कोरारु अविनाश रेड्डी सीबीआई डायरेक्टर एंपी अविनाश रेड्डी लेख को संबंधी मरी विवरालु क्राइम प्रतिनिधि प्रवीण अडिगि तेलुसुकुंदाम प्रवीण सीबीआई डायरेक्टर को अविनाश रेड्डी रासिन लेखलो ए अंशालु प्रस्तावించారు पूर्ति विवरालु चेप्पंडि వివేకానంద రెడ్డి హత్య కేసులో జూన్ 30వ తారీఖున సిబిఐ అధికారులు చార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఈ నెల 17వ తారీఖున సిబిఐ డైరెక్టర్ కు అవినాష్ రెడ్డి ఒక లేఖ రాయడం జరిగింది. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు డైరెక్ట్ గా ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ లో కొన్ని అంశాలను అయితే మాత్రం అందులో ప్రస్తావన చేయడం జరిగింది. ఈ విచారణ అంతా కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ అంతా కూడా పక్షపాత వైఖరిగా కొనసాగింది. రామ్ సింగ్ చేసినటువంటి దర్యాప్తు తీరును పునఃసమీక్షించాలంటూ కోరడం జరిగింది. మరోవైపు సిబిఐ దాఖలు చేసినటువంటి రెండు చార్జ్ షీట్ల ఆధారంగా ఈ లేఖ రాసినట్లు ప్రస్తుతం అయితే అవినాష్ రెడ్డి యొక్క లేఖను చూస్తే అర్థమవుతుంది. మరోవైపు వివేక రెండో వివాహం బెంగళూరులో ల్యాండ్ సెటిల్మెంట్ అంశాలు ప్రస్తావన లేకుండా ఉంది. ఇన్వెస్టిగేషన్ లో కేవలం దస్తగీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు కొనసాగించారు. ఇందులో చాలా అంశాలను లెక్కలోకి తీసుకోలేదు అనేటువంటి అంశాన్ని కూడా అందులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరోవైపు గతంలో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఎస్పీ రామ్ సింగ్ ను మరోసారి టార్గెట్ చేశాడు. గతంలో మీడియా సాక్షిగా టార్గెట్ చేసినటువంటి అవినాష్ రెడ్డి ఇప్పుడు మరోసారి ఎస్పీ రామ్ సింగ్ ను కూడా టార్గెట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఎస్పీ రామ్ సింగ్ నుంచి మరొక అధికారికి బదిలీ చేసినప్పటికీ కూడా ఎస్పీ రామ్ సింగ్ పై మరోసారి స్టేట్మెంట్ ఈ విధమైనటువంటి అంశాలను లేఖలో కూడా ప్రస్తావన చేయడం జరిగింది. మరోవైపు ఈ కేసులో అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని సిబిఐ అధికారులు సాక్ష్యంగా తీసుకున్నారు. ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిపై మరోసారి పునః పరిశీలన చేయాలనేటువంటి అంశాన్ని లేఖలో కూడా పేర్కొనడం జరిగింది. కానీ ఆ లేఖకు సంబంధించి ఇప్పటి వరకు అధికారుల నుండి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. అయితే తాను చెప్తున్నటువంటి మాటల్లో కేవలం దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని మమ్మల్ని విచారణ జరిపారు, మేము చెప్తున్నటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయలేదనేటువంటి అంశాన్ని అందులో మరోసారి కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా తెలంగాణ హైకోర్టులో చెప్పారు, మరోవైపు మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. ఈ రోజు మరోసారి తను రాసినటువంటి లేఖలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఆ లేఖకు సంబంధించి సిబిఐ అధికారులు ఇప్పటి వరకు అయితే మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.